ఇక సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం ధ్వంసం నేపథ్యంలో హోమం నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరుగుతున్న ఈ హోమం కార్యక్రమంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ అఘోరి అక్కడ ప్రత్యక్షమైంది. పూర్తి దిగంబరంగా ఉన్న ఆ అఘోరిని చూసి అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. హోమం జరుగుతున్న ఆలయంలోకి వచ్చి పూజలు నిర్వహించింది. తన చేతిలో కమండలంలోని భస్మాన్ని హోమగుండంలో వేస్తూ మంత్రాలు జపించింది. ఆ తర్వాత చేతులతో పలు ముద్రలను చూపిస్తూ మంత్రాలు చదివారు. అఘోరి పూజలు చూచి స్థానికులు అవాక్కయ్యారు. ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అన్న వివరాలు ఆరా తీశారు. ఇక దీనిపై మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ముత్యాలమ్మ గుడి నిన్న టెంపుల్లో హోమం ఏర్పాటు చేయడము, టెంపుల్ కి అంతకు ముందే శుద్ధి చేసి జరిగినటువంటి ఘటన శుద్ధి చేసి ఇలాంటి ఘటన జరగకుండా సాధికులందరూ కూడా ఏకంగా సామూహికంగా ఆలయానికి చేరుకొని వీరందరూ కూడా శుద్ధి చేసి తిరిగి హోమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ పూజలు ప్రారంభించారు. స్థానికులందరూ కూడా కలిసి ఒకసారి హోమం నిర్వహిస్తూ ఉండగా ఓ మహిళా అఘోరి సడన్ గా అక్కడ ప్రత్యక్షమయ్యి ఒంటికి మొత్తం పూర్తిగా శివుడి ఆకారం ని అవతారం ఎత్తుతూ తను అక్కడికి చేరుకొని ఆ భస్మాన్ని అంతా కూడా ఒంటికి పూసుకొని ఒక మహిళా అఘోరి చేతిలో త్రిశూలాన్ని పట్టుకొని కుడి చేతిలో తను ప్రయోగించేటువంటి మెటీరియల్ అంతా కూడా తను అక్కడికి తీసుకొచ్చి ఒకసారిగా హోమం మధ్యలో నిలబడి తన శివుడు లాగా తపస్సు చేస్తూ తనకున్నటువంటి అనుభవాన్ని అక్కడ ప్రదర్శిస్తూ అక్కడ దేవుడిని కలుసుకొని తన ఉత్సవాలపై నిలబడి చేసినటువంటి ప్రదర్శన ఒకసారిగా స్థానికులందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎవరి అఘోరి ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పూజలు చేసేటువంటి విధానాన్ని చూసి ఒకసారిగా స్థానికులంతా కూడా అటువైపుగా వెళ్తూ తనను పలకరించేటువంటి ప్రయత్నం చేశారు. తను హోమంలో ఉన్నారో పూజలో ఉన్నారో టిక్కెట్ చేయకండి అని కూడా స్థానికులతో తెలియజేయడంతో సుమారు 30 నుంచి 45 నిమిషాల పాటు ఆ మహిళ అదోరి అక్కడే ఉండి శివుణ్ణి తలుచుకుంటూ రకరకాల విచిత్రమైనటువంటి పూజలు నిర్వహిస్తూ అక్కడ అందరినీ అట్రాక్ట్ చేస్తూ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేసినందుకు సంతోషం పడుతూ కూడా తను తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయింది. మొదట మెయిన్ రోడ్ నుంచి మొదలుకొని టెంపుల్ కి వెళ్ళేటువంటి వరకు కూడా జనాలంతా కూడా అఘోరిని చూసి ఆశ్చర్యానికి గురయ్యి వెనక నుంచి కూడా తమ మొబైల్ లో క్యాప్చర్ చేస్తూ కొంత చూడడానికి బయట కనిపించినప్పటికీ తను శివుడి భక్తురాలుగా శివుడి కోసం ఈ అవతారం ఇచ్చినట్టుగా శివుడే తన ప్రాణం, శివుడే తన జీవిత మద్దతుగా గతంలో నుంచి తను ఏదైతే సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి మాటలు వైరల్ గా మారి అంతకు ముందే తను సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ కి వెళ్తున్నాను అమ్మవారి దర్శనం కోసం అంటూ కూడా తను ముందుగానే ఈ విషయాన్ని తెలియజేయడం, స్థానికులు దగ్గర ఇవన్నీ పట్టించుకోకుండా వారి పూజలో భాగంగా పూజలు నిర్వహిస్తూ ఉండగా హోమం మధ్యలో నిలబడి హోమాన్ని దగ్గరుండి తను పరిశీలించి పర్యవేక్షించి తమ భాషలో తను పొందినటువంటి ట్రైనింగ్ ప్రకారంగా తను తమ దేవుణ్ణి తలుచుకొని అక్కడ చేస్తున్నటువంటి పూజలతో మాత్రం ఆశీర్వాదం చేశారు. అక్కడ ఉన్నటువంటి వేద పండితులు, మహారాజులు, పంతులు, అయ్యవార్లందరూ కూడా అఘోరిని చూసి ఏమాత్రం వీరు భయపడకుండా వారి పూజలు వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఈ అఘోరిని ఒక పక్కన నిలబెట్టి ఆమె పద్ధతిలో ఆవిడ ఆ రకంగానే కంటిన్యూ చేస్తున్నటువంటి పూజల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారాయి. పురుషుల అఘోరాలను చూసాం కానీ దేశంలో ఇంతవరకు మహిళా అఘోరాలను ఎక్కడ చూడలేదు. ఇంత గంభీరంగా చూడడానికి ఇంత భయంకరంగా ఉన్నటువంటి ఈ లేడీ ఒకసారిగా టెంపుల్ పంచరాలకు చేరుకొని స్థానికుల మధ్యలో నిలబడి 40 నిమిషాల పాటు శివుణ్ణి తలుచుకొని తాండవం చేసిన విధంగా హిమాలయ పర్వతాల్లో తపస్సులు చేసే విధంగా శివుడి దర్శనం కోసం ఏదైతే అఘోరాలు తపస్సు చేస్తారో ఆ విధమైనటువంటి ప్రదర్శన తను అక్కడ చేయడంపై మాత్రం ఒక్కసారిగా స్థానికులంతా కూడా అవాక్యులనయ్యారు. నిజంగానే మహిమ గలటువంటి అఘోరి అంటూ కూడా ప్రజలందరూ భావించారు. తన పూజకు ఏమాత్రం ఆటంకం కల్పించకుండా 40 నిమిషాల పాటు తను ఏ రకంగా పూజలు నిర్వహించినా ఎలాంటి
తన పూజా కార్యక్రమాలు చేపట్టిన స్థానికులు ఎవరు కూడా తనకు అభిక్షం చేయకుండా అమ్మవారిని దర్శించుకొని వచ్చినటువంటి అజోరి కాబట్టి స్థానికులందరూ కూడా తనకు సపోర్ట్ చేస్తూ తన చేస్తున్నటువంటి విధానాన్ని చూసి అందరు కూడా అజోరికి చేతులెత్తి దండం పెట్టినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి హిందూ సంఘాల మద్దతులు పెరుగుతా ఉంది. ముఖ్యాలమ్మ టెంపుల్ కి అనేక రాజకీయ నాయకులు స్థానికులు పక్క కాలనీ వాళ్ళు తెలిసినటువంటి హిందువులందరూ కూడా అక్కడికి చేరుకొని ముఖ్యాలమ్మ ఆలయ దాడిపై మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ మాత్రం ఒక పక్క డిమాండ్ చేస్తూ మరోపక్క ఆలయానికి శుద్ధి చేసి నిన్న హోమం నిర్వహించడం జరిగింది. మహిళా అగోరి అక్కడ ప్రత్యక్షం కావడంతో మాత్రం ఒక్కసారిగా కాలనీ వాసులు అంతా కూడా అవాక్యమయ్యి 40 నిమిషాల పాటు ఏం జరుగుతుంది ఆలయంలో ఎందుకు వచ్చింది ఏ రకమైనటువంటి పూజలు ఈ రకంగా అగోరీలు మహిళలు ఉంటారా అంటూ కూడా కొంత చర్చకు వచ్చినప్పటికీ తనను నేరుగా క్వశ్చన్ చేయకుండా మాత్రం వారి పూజలు వారు చేసుకొని అగోరీ మాత్రం తను చేసినటువంటి పూజలను మాత్రం వీరు చూస్తూ ఆవిడకు గౌరవాన్ని అందజేస్తూ ఆవిడ చేస్తున్నటువంటి పూజల్లో విలీనమైపోయి ఆవిడకు చేతులెత్తి దండం పెట్టినటువంటి ఘటన నిన్న సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారింది. ఈ అగోరీ ఎన్ని ఏళ్ల నుంచి నాగసాకుగా అవతారం ఎత్తింది ఈ అగోరీగా మారింది తనకు ఉన్నటువంటి చరిత్రకి ఏ జిల్లాకు చెందినటువంటి మహిళ తనకు ముత్యాలమ్మ గుడి దాడి జరిగిన ఇన్ఫర్మేషన్ ఎలా చేరింది మహిళలు అసలు అగోరీలాగా మారేటువంటి వ్యవస్థ కల్చర్ ఉందా అనే దానిపై మాత్రం స్థానికుల తీవ్ర చర్చ జరిగింది. ఏదేమైనప్పటికీ ఒక దేవుడి భక్తురాలు కాబట్టి తమ కోసం వచ్చి పూజ చేసేది కాబట్టి తమకు మంచి జరగాలని వచ్చి 40 నిమిషాలు నిలబడేది కాబట్టి దాన్ని స్వాగతిస్తా ఉన్నాము. అందరూ కూడా కలిసి రావాలి ఈ రకంగా శుద్ధితో శ్రద్ధతో ప్రతి ఒక్కరు పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందాలంటూ మా స్థానికుల నుంచి ఈ రకమైనటువంటి వర్షాన్ని వెల్లడవుతా ఉంది. అయితే మరి అఘోరితో అక్కడ ఉన్నవారు గాని స్థానికులు గాని మాట్లాడే ప్రయత్నం చేశారా అంటే ఆమె ఎక్కడి నుంచి వచ్చింది అన్న వివరాలు ఏమన్నా కనుక్కున్నారా? వివరాలు ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఒక పక్క మీడియా కూడా ఆవిడతో మాట్లాడి అక్కడికి చేరుకొని ఒకసారి ఆమె వేషావతారణ చేసి ఒక మహిళా అఘోరి ఈ రకంగా ఉంటుందా ఇంత భయంకరంగా ఇంత భయం క్రియేట్ అయ్యే విధంగా మెడలో పెద్ద పెద్ద రుద్రాక్షలు వేసుకొని చేతిలో త్రిశూలం పట్టుకొని శివుడి తీర్థం లాగా ఒక చెంబుని చేతిలో పట్టుకొని ఈ రకంగా ఒకసారి అక్కడ ప్రత్యక్షం అవ్వడంపై మాత్రం స్థానికుడు అడిగే ప్రయత్నం చేసినప్పటికీ తన పూజలో ఉన్నాను డిస్టర్బ్ చేయకూడదు అంటే మెసేజ్ ఇవ్వడము తను తీసుకొచ్చినటువంటి వాహనం మాత్రం అందరిని ఒక్కసారి ఆ భయానక సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. దానిపైన అగోరి అని నాగసాధు అని ఓన్లీ ఫర్ లేడీస్ అని మనుషుల పుర్రెలను ఆ వాహనం పైన వరుసగా అమర్చడము త్రిశూలం పెట్టుకోవడము అన్ని వైపుల నుంచి కూడా శివుడికి ఉన్నటువంటి ఇష్టమైనటువంటి పరికరాలన్నీ కూడా ఆ వాహనంతో సెట్ చేసుకోవడం ఒక నరకానికి స్వర్గానికి వెళ్తే అక్కడ దేవి దేవతలు ఏ రకంగా ఈ వాహనాల పైన దిగుతూ ఉంటారో ఆ రేంజ్ లో ఆ వాహనాన్ని సెటప్ ని చూడడంపై మాత్రం అందరూ ఆశ్చర్యానికి గురి చేసి ఒక్కసారిగా 40 నిమిషాల పాటు అందరూ సైలెంట్ అయిపోయి ఏం జరుగుతా ఉంది ఎవరి వీడ ఈ రకంగా అగోరాలు అగోరాలు చూశాను కానీ అగోరీలో నిమిషి గురిలేదంటూ మాత్రం వాళ్ళే తీవ్ర కన్ఫ్యూజన్ లో ఉన్నారు అడిగే ప్రయత్నం చేశారు. మీడియాతో మాట్లాడకుండా తన నోకి నుంచి ఒక్క మాట పలుకు రాకుండా తను వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని పూజించి అమ్మవారి యొక్క భక్తురాలను అంటూ కూడా శివుడికి సంబంధించిన కొన్ని నామస్మరణాలు అక్కడ చేసి శివుణ్ణి దర్శించుకొని శివుడు తాండవం చేసే విధంగా హిమాలయ పర్వత సీన్ సిచ్యువేషన్ ని అక్కడ క్రియేట్ చేసి ఒంటి కాలు పైన అగోరి నిలబడి చాలాసేపటి వరకు చేసినటువంటి పూజలు ఒకసారిగా ప్రజలందరూ కూడా అవాక్తులున్నాయి అలాగే చూస్తూ ఉండిపోవడంపై మాత్రం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ అగోరి చరిత్ర ఏంటి ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది హిమాలయ పర్వతాల నుంచి నేరుగా తపస్సు మానుకొని ఇక్కడికి వచ్చిందా అనేదంతా కూడా అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. దీనిపైన అగోరి మాట్లాడి ఉంటే దీనిపైన స్పష్టత వచ్చేది కానీ అగోరి మాట్లాడకపోవడంపై మాత్రం ఇంకా ఈ అనుమానాలు సందేహాలు స్థానికులకు ఆ రకంగానే ప్రశ్నిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ అగోరి వివరాలు సేకరించాలన్నట్టుగా మాత్రం స్థానికులు మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. మరి హోమం అనంతరం ఆమె వచ్చిన వాహనంలోనే అక్కడి నుంచి వెళ్ళిపోయారా? తనే సొంతంగా డ్రైవ్ చేసుకుని రావడము తనే సొంతంగా ఆ వాహనాన్ని తీసుకొని వెళ్ళడము మొదట పోలీసులు వాహనాన్ని ఇక్కడ పార్క్ చేయకూడదు ఇక్కడ అనుమతి లేదు ఇక్కడ కమ్యూనల్ టెన్షన్ నెలకొంది అన్నప్పుడు అగోరి తను ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికే వచ్చాను అంటూ కూడా సైకిల్ ద్వారా పోలీసులకు
ఇన్ఫర్మేషన్ తెలియజేసిందే తప్ప నోరు తెరిచి నేను ముత్యాలమ్మ గుడి దగ్గరికి వెళ్ళాలని అడగకపోవడంతో మాత్రం పోలీసులే ఆ వాహనాన్ని కొంత దూరంగా పార్క్ చేయించి అమ్మవారి వైపు ఆ పోలీసులు అనుమతించి ఆ మహిళా అధోరణి లోపలికి పంపేయడం జరిగింది. ఒకసారిగా ఈ వేషవ తరుణంలో తను దిగి చేతిలో తీర్థ చెంబుని పట్టుకొని రైట్ సైడ్ చేతిలో తను శివుడి యొక్క ఆకారంతో కూడినటువంటి త్రిశూలాన్ని పట్టుకొని దిగినటువంటి వెంటనే అందరూ ఆశ్చర్యానికి గురై తన వెంట ఒక్కసారిగా పరుగులు తీసుకుంటూ తన వెంటే నడుస్తూ టెంపుల్ వరకు కూడా వెళ్లి ఆవిడకు సైడ్ ఇవ్వాలంటూ కూడా స్థానికులు కోరడము అందరూ తన పక్కకు జరిగి అగౌరి దర్శనం చేసుకునే విధంగా అక్కడ ఏర్పాటు చేయడము 40 నిమిషాల పాటు లోపలకు వెళ్లి తను అమ్మవారిని దగ్గరుండి కొలువు దిగి అమ్మవారి హోమం ని ప్రత్యక్షంగా చూస్తూ శివుడిలాగే తపస్సు చేస్తూ ఒంటి కాళ్ళ మీద నిలబడి అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి సంఘటన ఎవరు అనేది మాత్రం స్థానికులు ఆ వివరాలు సేకరిస్తా ఉన్నారు. తన ఇన్ఫర్మేషన్ ని లాగేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ వివరాలన్నీ కూడా సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో ఏదైనా మీడియాలో తను ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా, తన చరిత్ర ఏదైనా ప్రస్తావించినటువంటి సందర్భాలు ఉన్నాయా, తను సేమ్ శివుడి రూపంలో ఉన్నటువంటి అగ్గోడి లాగానే కనబడతా ఉంది, శివుడు ఎప్పుడైనా పురుషుల రూపంలో దర్శనమిస్తాడే తప్ప మహిళా రూపంలో ఇప్పటి వరకు దర్శనం ఇచ్చినటువంటి చరిత్ర లేదు, కాబట్టి ఈ ఆకారంతో హిమాలయ పర్వతాల్లో ఏం తలదన్నే విధంగా అక్కడ సిచ్యువేషన్ ని అగోరి క్రియేట్ చేయడంపై మాత్రం స్థానికులందరూ కూడా ఒక్కసారిగా అందరూ కళ్ళకు ఒక అద్భుతాన్ని కనిపించినట్టుగా 40 నిమిషాల పాటు అక్కడ సిచ్యువేషన్ నిలబడి వచ్చాం.